हेलो व्यूअर्स, ईरोजु मनम बुडंकाय पच्चड़ी तयारी विधानम तेलुसुकुंदाम। बुडंकाय पच्चड़ी की कावाल्सिन पदार्थालु: अर किलो बुडंकायलु, 50 ग्रामुल पच्चिमिर्ची, 2 टेबल स्पून्ल पल्लीलु, कोंचेम पसुपु, उप्पु रुचिकि तगिनंत, पोपु दिनुसुलो एंडुमिर्चि, करिवेपाकु, कोंचेम चिंतपंडु। జనరల్ గా బుడంకాయలు అంటే దొండకాయలా చిన్నగా ఉంటాయి కదండి, కానీ ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి, చిన్న దోసకాయలా ఉన్నాయండి. ఈ దొండకాయలు కొంచెం పెద్దగా చిన్న దోసకాయలా ఉన్నాయి కాబట్టి నేను చెక్కు తీసుకున్నానండి, లేకపోతే చెక్కు తీసుకోకపోయినా సరిపోతుంది. సో ఇలా చెక్కు తీసుకున్న దొండకాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చూడండి, చూడటానికి దోసకాయ ముక్కల్లా ఉన్నాయి. ఒక్కొక్క కాయ కట్ చేసేటప్పుడు చిన్న ముక్క టేస్ట్ చూడండి, ఇన్ కేస్ అది కానీ చేదుగా ఉంటే ఆ కాయల్ని పడేసేయండి, దీనిలో వాడొద్దు. తర్వాత పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. పొయ్యి వెలిగించి బాణాలని పొయ్యి మీద పెట్టుకోండి. మీ ఇంట్లో రెగ్యులర్గా వాడే వంట నూనెని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని వేస్తూ ఉండండి. ఈ విధంగా కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకుంట పల్లీలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇవి కూడా కొంచెం వేగేంత వరకు వేయించుకోండి. పల్లీలు పచ్చిమిర్చి ఈ విధంగా దోరగా వేగేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి రోట్లో ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత కొంచెం చింతపండు అండి. నేను చిన్న ఉసిరికాయ అంత తీసుకున్నాను, మీరు పులుపు తినేదాన్ని బట్టి వేయండి. మీరు కొంచెం పులుపు తక్కువ తింటే తక్కువ వేసుకోండి. తర్వాత ఉప్పు యాడ్ చేసుకోండి రుచికి తగినంత, ఒక స్పూన్ స్పూన్ అన్నా సరిపోతుంది. సరిపోకపోతే మీరు తర్వాత టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. దీన్ని బాగా మెత్తగా నలిగేంత వరకు దంచుకోండి. బాగా నలిగిందండి, ఈ విధంగా నలిగేంత వరకు దంచుకోండి. సగం బుడంకాయ ముక్కలు తీసుకొని రోట్లో వేసుకోండి. ఇది కచ్చాపచ్చ నలిగేంత వరకు నూరుకోండి. కొంచెం కచ్చాపచ్చ నలగాలండి, మరీ మెత్తగా కాదు. తర్వాత మిగిలిన ముక్కలను కూడా వేసుకొని నూరుకోండి. కొంచెం పసుపు కూడా వేయండి. ఇది బాగా మెత్తగా నలగకూడదండి, కొంచెం ముక్కలు ముక్కల్లాగా కొంచెం మెత్త మెత్తగా అలా ఉండాలి. సో కచ్చాపచ్చ నలిగేంత వరకు నూరుకొని మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోండి. పచ్చడిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడిని పోపు చేయడానికి ఒక బాణలి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వంట ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం వేయించుకోండి. పోపు దినుసులు కొంచెం దూరంగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేగనివ్వండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత పచ్చడిని ఇందులో కలుపుకోండి. పచ్చడి పోపు దినుసులు బాగా కలిసేంత వరకు ఒక 2 నిమిషాలు పొయ్యి మీద బాగా కలుపుకోండి. ఈ పచ్చడి మనం పచ్చిగానే తింటే బాగుంటుందండి, ఇది ఉడకకూడదు. జస్ట్ ఒక 2 మినిట్స్ పొయ్యి మీద మీరు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఉప్పు చూసుకోండి, ఉప్పు రుచికి తగినంతగా ఉందో లేదో, లేకపోతే యాడ్ చేసుకోండి. అంతే అండి, మనకు బుడంకాయ పచ్చడి సిద్ధమైపోయింది. పచ్చడి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడానికి సర్వింగ్ బౌల్లో తీసి పెట్టుకోండి. ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.